हाई फ्रेंड्स, वेलकम टू आनंद सोशल चैनल। वीडियो इपू मरक लेटेस्ट अपडेट तो मे मुझे वच्चा। सो दाखिल संबंधी पूर्ति विरा एक्सप्लेन इक टापिक मन 3 लक्षल के गृह निर्माण पूर्ति नवरत्नालु पेदल इल्लु पधकंलो गृह निर्माण वेगवंतं कानुन्नायनि नगरपालक संस्थगारु इंदुकु संबंधी 3 लक्षल के गृह निर्माण पूर्ति चेसि अप्पगिंचेंदुकु जेएनआर कंस्ट्रक्षन संस्थ ముందుకు వచ్చిందన్నారు। ఇల్లు వేగవంతం కానున్నాయని చెప్పారన్నమాట। సో ఇదంతా మనం చూసుకున్నట్లయితే ఇళ్ల నిర్మాణం చేపట్టే క్రమంలో సో మొత్తంగర కొమరగిరి లేఅవుట్ ప్రాంతంలో జేఎన్ఆర్ సంస్థ ద్వారా ఇటుకల పరిశ్రమ రెడిమిక్స్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలన చేశారు। ప్రతిపాదిత స్థలంలో అందుబాటులో ఉన్న వస్తువులు ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలు తదితర అంశాలపై కూడా మీటింగ్ అయితే జరిగింది। సో అందుగల చూసుకున్నట్లయితే 3 లక్షలకే ఇల్లు నిర్మించేందుకు ఈ సంస్థ ముందుకు రావడం వచ్చిందన్నమాట। లబ్ధిదారులు కూడా వేగవంతంగా తమ ఆమోదాన్ని తెలియజేయాలని కోరారు। లబ్ధిదారుల అంగీకార పత్రాలు ఇచ్చిన తర్వాత అతి త్వరలోనే ఇళ్ల నిర్మాణాలు వేగవంతం పూర్తి చేస్తామని చెప్పారన్నమాట। అయితే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో లబ్ధిదారులకు పునాది స్థాయిలో నిర్మాణానికి 35200 సదుపాయం కల్పించాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ గారు అయితే కోరడం జరిగింది। సో మొత్తమేం చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా యూకో బ్యాంక్ మేనేజర్ల దానికి సంబంధించి మీటింగ్ అయితే పెట్టారన్నమాట। స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న గృహదారులకు అంటే గృహ నిర్మాణ లబ్ధిదారులకు 35 బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకి సమకూర్చేందుకు ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుందని చెప్పారు। సో చూసారు కదా, కాకినాడ జిల్లాలోని 3 లక్షలకే ఇల్లు కట్టడానికి ప్రైవేట్ సంస్థ ముందుకు వచ్చిందన్నమాట। లబ్ధిదారులకు అక్కడ